పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్న సమావేశాల కోసం అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి కరోనా సెకండ్ వేవ్ పెట్రోల్ ధరల పెంపుతో పాటు ఇతర అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి అటు నిబంధనల ప్రకారం ప్రతి అంశంపై చర్చ జరుపుతామని ప్రభుత్వం చెబుతోంది సోమవారం నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్షం భేటీ అయింది పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా సభ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అధికార పక్షం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష నాయకులకు వివరించారు ఈ సమావేశాల్లో దాదాపు ముప్పై ఒక్క బిల్లులను ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దాదాపు అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్షానికి తెలిపింది ఇక అమలులో ఉన్న ఆడిన కు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్ బిల్లులను కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం మాన్య ప్రధానమంత్రి మంత్రి జీ అంత మే బైటకు మే భాగలి తే మాన్య ప్రధాన మంత్రి జీ నే బైటకు సంబోధిత కలిస్తే मान्य प्रधानमंत्री जी ने कहा जनप्रतिनिधियों का विशेषता अपोजिशन का जो प्रतिनिधि है उनका सजेशन बहुत वैल्युएबल रहता है सभी जनप्रतिनिधियों का सजेशन वैल्युएबल रहता है क्योंकि जमीन से आते हैं इसलिए वो, सज... वो सजेशन के कारण वो सुझाव के कारण डिबेट बहुत रिच होता है इसलिए प्रधानमंत्री जी ने कहा चाह और सार्थक चर्चा होना चाहिए स्वस्थ और सार्थक चर्चा होना चाहिए శాంతిపూర్ణ పార్లమెంటు సమావేశాల్లో భాగంగా దేశంలో ద్రవ్యోల్బణం సెకండ్ వేవ్ ను ఎదుర్కొన్న తీరుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది కోవిడ్ నిరుద్యోగం చైనాతో సరిహద్దు వివాదం రైతుల ఉద్యమం రఫేల్ డీల్ ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది మరోవైపు కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్సభ రాజ్యసభలోని తమ ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేశారు ఉభయ సభల్లో పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేసేలా ఈ బృందాలను రూపొందించారు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలియ తాండవం చేస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రజల పక్షాన నిలవాలని పార్లమెంటు సమావేశాల్లో పౌరులకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా చూడాలని ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు